Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలాగైతే చంద్రబాబు ఫ్యాన్స్కు బాధగా ఉండదండి మరి. అభిమానులు అనేవారు అందరికీ ఉంటారు. ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కి ఉంటే, వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్కి ఉంటే, జగన్ అభిమానులు జగన్కుంటే, చంద్రబాబు అభిమానులు చంద్రబాబుకు ఉంటారు. పైగా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన ముఖ్యమంత్రి, ఆయనకు అభిమానులు ఉండరా? సినిమాల సంగతి పక్కన పెట్టి ఓన్లీ పాలిటిక్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు చెప్పుకున్న ముగ్గురు కంటే చంద్రబాబు సీనియర్. ఖచ్చితంగా ఆయనకు బలమైన ఫ్యాన్ బెల్ట్ ఉంది. ఆ ఫ్యాన్ బెల్ట్ ఇప్పుడు ఫీల్ అవుతోంది. టీడీపీ అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే టీడీపీ, ఇంకెంతకాలం అనేది వారి మనోవేదనకు ప్రధాన కారణం. ఎప్పటికీ ఎన్టీఆర్ జయంతే మహానాడుకు ముహూర్తమా? రాబోయే రోజుల్లో అయినా చంద్రబాబు బర్త్డే అనేది మహానాడుకు ముహూర్తం కాకూడదా అని వారి మనోవేదన. ఎప్పటికీ ఎన్టీఆర్ పాలన రామరాజ్యం కబుర్లేనా? చంద్రన్న రాజ్యం, చంద్రపాలన, చంద్రుడి వెన్నెల లాంటి పరిపాలన వంటి మాటలు ఎందుకు చెప్పడం లేదు? అది వారి ఆవేదనలో పీక్స్. వాస్తవంగా చెప్పాలంటే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది కాదనలేని సత్యం. మరి ఇంతకాలం పార్టీని బ్రతికించి అధికారంలోకి తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కాపాడనే వ్యక్తి ఏమవ్వాలి? టీడీపీ కార్యకర్తలంతా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. చంద్రబాబు వయసుకు, ఓపికకు, సత్తాకు, జనరంజిక పాలనకు ఆయనకు గుర్తింపు వద్దా? టీడీపీ కార్యకర్తలెవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలివి. అందుకే ఇకపై ఏపీలో ప్రతి టీడీపీ కార్యకర్త చెప్పాల్సిన మాట ఒక్కటే, రాబోయే రోజుల్లో మరోసారి చంద్రన్న రాజ్యం రావాలని. ఎన్టీఆర్ తర్వాత 2 సార్లు చంద్రబాబు సీఎం అయ్యారు. ఇంకా ఎన్టీఆర్ రాజ్యం ఎందుకు? చంద్రబాబు కంటూ ఒక విజన్ ఉంది. ప్రతి పేదవాడిని ధనవంతుడిని చేయాలనే లక్ష్యం ఉంది. కాబట్టి ఇకపై టీడీపీ కార్యకర్తలంతా చంద్రన్న రాజ్యం తెస్తామని ఓట్లు అడగాలి. చంద్రన్న పాలన కావాలంటే ఓట్లు వేయండని కోరాలి. వైఎస్ఆర్ చనిపోయిన అనంతరం మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జగన్ మాత్రం తన పాలనపై నమ్మకం ఉంటే, మీ బిడ్డపై విశ్వాసం ఉంటే, మరోసారి తన పాలన కావాలనుకుంటే తన ప్రభుత్వంలో లబ్ధి పొందితే ఓట్లు వేయండని చెబుతున్నారు. ఒక్కసారి గెలిచి సీఎం అయిన ఆయనకే అంత ఉంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఇంకెంత ఉండాలి? అందుకే ఇకపై టీడీపీ స్లోగన్స్ మారాలి. టీడీపీ అధికారంలోకి వస్తే పరిపాలించేది స్వర్గస్థులైన ఎన్టీఆర్ కాదు, సజీవంగా ఉన్న చంద్రబాబు. సో చంద్రన్న పాలన కావాలని ఓట్లు అడుగుదాం, చంద్రన్న రాజ్యం కోసం కష్టపడదాం అంటూ రిక్వెస్ట్లు పెడుతున్నారు చంద్రబాబు అభిమానులు. మరి వారి ఆవేదనను నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అర్థం చేసుకుంటారా? లేక చంద్రబాబుని ఉత్సవ విగ్రహాన్ని చేసి ఇంకా ఎన్టీఆర్ పేరుని, ఫోటోని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసుకుంటూ లోకేష్కు ఫ్యూచర్ లేకుండా చేస్తారా అన్నది వేచి చూడాలి.